Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మెగా ఫ్యామిలీలో రచ్చ, బన్నీపై నాగబాబు ఘాటు ట్వీట్. జనసేనకు తలకాయ నొప్పులు తేవడానికి ఎక్కువ మంది అవసరం లేదు, నాగబాబు ఒకరు చాలు. ఆయనకు కోపం, ముందు వెనక ఆలోచించకుండా మాట విసిరేయడం నాగబాబుకు అలవాటని సన్నిహితంగా చూసిన వారు చెబుతారు. రాజకీయాలకు ఇలాంటివి పనికిరావు, పైగా తెలుగుదేశంతో పొత్తు ఉంది. అదృష్టం బాగుండి అధికారం అందితే అన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దుందుడుకు వైఖరి అసలు పనికిరాదు. అల్లు అర్జున్ను పరోక్షంగా ఉద్దేశించి నాగబాబు వేసిన ట్వీట్ మెగా ఫ్యామిలీలో లుకలుకలను మరోసారి బయటకు తెచ్చింది. గతంలో బన్నీ చెప్పను బ్రదర్ అన్నప్పుడు కానీ మెగాస్టార్ మరోసారి సినిమాలు స్టార్ట్ చేశాక ఒక్క సినిమా గీతా బ్యానర్లో చేయకపోవడం, అల్లు స్టూడియో అల్లు ఎంటర్టైన్మెంట్ అంటూ తమకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకునే ప్రయత్నం, ఇవన్నీ కలిసి మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరు అనే భావనను అనేక సార్లు చెప్పకనే చెప్పాయి. స్వయం కృషితో బన్నీ ఎదిగాడు, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. మిగిలిన పాన్ ఇండియా స్టార్లు అందరినీ రాజమౌళి తయారు చేస్తే బన్నీ తానే దర్శకుడు సుకుమార్ను పాన్ ఇండియా డైరెక్టర్ను చేశాడు. తన మిత్రుడు కదా అని వైకాపా అభ్యర్థికి మద్దతుగా బన్నీ వెళ్లడం తప్పేమీ కాదు. హీరో వెంకటేష్ తమ బంధువులు కదా అని తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థికి, ఆంధ్రలో భాజపా అభ్యర్థి కామినేని శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారానికి వెళ్ళలేదా? మెగాస్టార్నే పలువురికి మద్దతుగా వీడియో బయట్లు ఇవ్వలేదా? వ్యక్తిగతంగా ఎవరి అభిమానాలు వారికి ఉంటాయి? నాగబాబు దానిని విస్మరించి బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేసి ఉంటే వేరేలా ఉండేది. బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. తెలుగుదేశం జనసేన మధ్య ఎప్పటికైనా మిత్రభేదం అనేది వస్తే దానికి కారణం నాగబాబే కావడానికి ఎక్కువ కారణమవుతారని ఓ జనసేన కీలక మద్దతుదారు కామెంట్ చేయడం ఇక్కడ గమనార్హం.